గుంతలమయంగా మారిన రహదారుల మరమ్మతులు ప్రభుత్వం చేపట్టాలంటూ కర్నూలు జిల్లా జనసేన పార్టీ నాయకులు చెల్లా వరుణ్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు నియోజకవర్గం గొడిగండ్ల మండలం పెద్దమరివిడి గ్రామంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గుంతలమయంగా మారిన రహదారులను వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు వృధా చేసి రాష్ట్ర ప్రభుత్వం రహదారులు మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఎమ్మిగినూరు కర్నూలు రహదారిపై ప్రతిరోజు వేళ్లలో వాహనదారులు ప్రయాణం చేస్తారని, ఇలాంటి రహదారి మరమ్మతులు చేయకుండా వదిలివేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దునిద్ర వీడి రహదారుల మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో చేనేత వికాస కమిటీ రాష్ట్ర కార్యదర్శి మదగుండు శివ, జనసేన నాయకులు నాగరాజు, మున్నా నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన రహదారి అయిన కర్నూలు నుంచి ఎమ్మిగినూరు నుంచి కర్నూలు వెళ్ళే ప్రధాన రహదారిలో గుంతలమయమైపోయింది. ఒకప్పుడు గుంతలు ఎక్కడున్నాయి అని చూసుకొని డ్రైవింగ్ చేసే సిచ్యువేషన్ నుంచి గుంతలు లేని రోడ్డు ఎక్కడుందని చూసుకొని డ్రైవ్ చేస్తున్న స్థితికి చేయడానికి చాలా సిగ్గుపడాలి ఈ పాలకులు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గతంలో ఏదైతే జరిగిందో, రాష్ట్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన లక్షల కోట్ల రూపాయలు కానీ, ఈ ట్యాక్స్ రూపంలో టూ వీలర్ కానీ ఫోర్ వీలర్లకు సంబంధించిన లక్షలు వసూలు చేస్తున్న డబ్బులు ఏమైపోయినాయో కూడా అర్థం కాని స్థితిలోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. ఏ మాత్రం కూడా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం, ఓట్ల కోసం పాదయాత్ర చేశావు. ఇప్పుడు ఈ రోడ్ల సమస్య, ఈ గుంతల సమస్య కోసం ఇంకోసారి నువ్వు పాదయాత్ర చేస్తే నీ పరిపాలన చూసి నువ్వే సిగ్గుపడే స్థితికి చేసినందుకు సిగ్గుపడతావు నువ్వు. దయచేసి ఒకటే హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారం కోసం పాదయాత్రలు చేయడం కాదు, అధికారం లేకుండా అధికారం ఉండే ఈ రోజు రోడ్లు ఈ స్థితికి రావడానికి కారణమైన ఇప్పుడు రోడ్ల గురించి నువ్వు పాదయాత్ర చేయాలి. చేసి చిక్కు ఏమైనా ఉంటే మీ ప్రభుత్వానికి, మా పవన్ కళ్యాణ్ గారు టైం ఇచ్చారు 4 వారాలు, 4 వారాల్లో మీరు ఈ రోడ్లు చేయలేని పక్షంలో జనసేన కార్యకర్తలు జనసేన నాయకులందరూ కలిసి శ్రమదానం పేరిట్లో వాళ్ళే రోడ్లు క్లీన్ చేస్తారని చెప్పారు.